శ్రీకృష్ణ పరమాత్ముడు. అయ్యా బాబు, తమ పేరేమిటి? గంజండి నా పేరు. గంజా? అవునండి. అమ్మ పేసన రోజున అన్ని ఎదురుగా ఎట్టారండి. నేను అవన్నీ వదిలేసి పాక్కుంటా పాక్కుంటా వెళ్ళి మా కుక్క కట్టిన గంజి గతికాయనండి. అప్పటి నుంచి నా గంజిని పేరెట్టారండి. చూడు గంజనాయన, నీ వాక్స్థానంలో శని ఉంది. ఈ రోజు ఎవరి చేతిలోనో ఒకరి చేతిలో తన్నులు తినే యోగం ఉంది. నీ నోరు ఊరుకున్నా ఒళ్ళు ఊరుకోదు, ఒళ్ళు ఊరుకున్నా నోరు ఊరుకోదు. రెండు ఊరికనే ఉన్నాయనుకో, ఈ ఊరు నిన్ను ఊరికే వదిలిపెట్టదు. అంటే అసలు ఏం మాట్లాడకపోయినా తంటారా? పేర తనుడు తంటారు. ఇదేం జాతకమయ్యా బాబు? చిలక జాతకం, రామ చిలక జాతకం. అసలు ఈ ఊళ్ళో నన్ను కొట్టే మొనగాడు ఎవడున్నాడో చూస్తానయ్యా. ఇంకే నవ్వొచ్చి నవ్వేనండి. ఇంకా నయ్యున్న అదృష్టం బాగుంది, ఇంకోటి వచ్చింది కాదు. బాగున్నారండి. అంటే ఏంటని ఉద్దేశం? నేనేదో గవర్నమెంట్ ఆసుపత్రిలో జబ్బు వచ్చి చచ్చిపోయినట్టు, ఇప్పుడు రోడ్డు మీద దయ్యమై తిరుగుతున్నట్టు బాగున్నారా అని అడుగుతామిటి? ఇంకా జీవితంలో ఎవడైనా ఎప్పుడైనా బాగున్నారా అని అడుగు, చచ్చురుకుంటావు. అమ్మో మళ్ళీ బాబోయ్ జ్యోతిష్యం. అమ్మో జ్యోతిష్యం. అమ్మా తల్లే, ప్రియా పచ్చడేసి వేడి వేడి అన్నం పెట్టు తల్లే. ప్రియా పచ్చడి దొరకటం లేదు బాబు, వెళ్ళిరా. పోనీంత అల్లం పెట్టుతల్లా. బియ్యంలో అన్ని రాళ్లే, ఎలా పెట్టను? పూతలతో కూరల్లా పెట్టమ్మా. పుచ్చంకాయలు కూర ఉందయ్యా, పెట్టి పాపం తెచ్చుకోమంటావా? వెళ్ళాళ్ళు. పుచ్చిపోయిన కూరలో రాళ్ళల్లో తప్ప మీ ఆయన ఇంకేం తినడా అమ్మా? ఆయనకు అయ్యే ఇష్టం. ఆడెవడో నాకల్లా పెద్ద దరిద్రుడై ఉంటాడులే. పొద్దున్నే దొరికింది. ఏంట్రా కొనుక్కుంటూ వస్తున్నావా? నువ్వే ఆర్చివాడువా తీర్చివాడువా? నువ్వు నాకు మళ్ళీ అడుకుండేవాడువేగా. చెప్పు తీసు కొడతా. నేను ఎవరనుకుంటున్నావురా? మర్యాదగా మాట్లాడు. ఆ ఇంటికి నీ ఓనర్ రా, కాకపోతే మట్టిలో ఉన్నాను అంతే. ఏంటి విషయం? విషయమేమి లేదండి, ఆకలేస్తుంది, కూతంత అన్నం పెట్టమ్మన్నానండి. చిచ్చి పోందండి. అట్టందా? అదవసరా అంత మాట అంటానికి? మరి మీ చోటరకు మాకు ఏడు తిరుగుతుందండి. అద చెప్తాను రండి. పదా రండి. నువ్వు రారా రా. ఏమే ఏమే నిన్నే ఏమిటండి? ఏమన్నా వేడుతా నువ్వు? ముష్టి లేదు పోరా అన్నాను. ముష్టి లేదు పోరా అన్నావా? ఆ మొక్క చెప్పడానికి నువ్వెవత్తవే. ఇంట్లో సంపాదిస్తుంది నేను, మిమ్మల్ని అందరినీ పోషిస్తుంది నేను. ఏం చెప్పినా నేను చెప్పాలి. రే నేను చెప్తున్నాను, ముష్టి లేదు పోరా. తవరు ఇంటి వాళ్ళరే కదా. తుప్పర్లు పినాయితో మొహంగడుకోలేమో. ఏమండి పొద్దున్న వేసుకెళ్ళినా జుబ్బా పంచేమైనండి? ఈ ఫ్యామిలీ లేడీస్ తో ఇదే గొడవండి. గుమ్మల్లో అడుగు పెట్టేమో లేదు, ఎంక్వైరీస్ మొదలెడతారు. నేనేమన్నా చెరువు గట్టు మీద చింపి పారేసి వచ్చాను అనుకున్నావా? నటి రోడ్డు మీద వస్తున్నా, ఒక ముసలోడు మూల కూర్చుని చలికి గడ్డ 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 వణిగిపోతాడు. డిసెంబర్ నెల కదా, గుండె తరుక్కుపోయింది. ఇప్పేశా ఇచ్చేసా. అసలు మా వంశం గురించి ఏమనుకుంటున్నావే? ఎంతసేపు మేం తింటానికి ట్రై చేయం, ఎంతసేపు ఎదటోడికి పెడతానికి ట్రై చేస్తాం. అది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అందుకే ఇచ్చేసా. అక్క చలికి గడగడగడగడగడ వణిగిపోతున్న ముసలోడు తిడిసిచ్చిన బట్టలు కొబ్బరి చెప్పులు అడుగుతున్నా. పెద్ద మనుషులు అయిన తర్వాత లక్షా తొంభై కొంపలకి వెళ్తానరా? లక్షా తొంభై వ్యవహారాలు ఉంటాయి. అసలు నువ్వు వచ్చావరా? అక్కడ నీ సెటప్ వాతావరణం ఎలా ఉందో చూద్దామని. ఏమండి ఎన్నాళ్ళు నుంచి జరుగుతుంది? ఎవరు యుగ యుగాలుగా జరుగుతుంది. అసలు ఈ ఊరంతరికి పెద్ద మనిషిని పైగా తత్తుండి, నాకు రెండో సెటప్ లేకపోతే లోకల్ గా నా పవర్ ఏంటి అని వారని చెప్పా. అంత టీవీ సీరియల్ చూసేట్టు వస్తామేట్రా, చెప్పు నీ అక్కడ చెప్పా. అలా చేయటం తప్పు కదండి. తప్పని నువ్వు నాకు చెబుతున్నావా? అసలు నువ్వు నాకు మొగుడివా, నేను నీకు మొగుడే? ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. నువ్వే కూ మాట్లాడుతున్నావు. కొద్దేసి కొట్టానంటే కోసాలు ఇరిపోతాయి. అసలైన ఏంటి నువ్వు? ఊరుకుంటున్నాను, నోటి పక్షాన్ని మాట్లాడతావా? అట్ట కుక్కిని పేర్లోబడి ఉండు, లేకపోతే తాటి మట్ట చీల్చినట్టు తెలుస్తా. మీరంతా ఏంట్రా, సంసారం అయిన తర్వాత అనేక విషయాలుంటాయి, అట్ట ఎర్రగబడి చూడాలా? విన్నారుగా, ఎర్రగబడి చల్లాపరా, పెళ్ళానికి భయపడే యాదవల్లారా.